ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కిలో ఉప్పుడు బియ్యం కూడా కొనలేమని తేల్చి చెప్పినందున రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ మిల్లును మూతపడే ప్రమాదం ఉందని, రైతులు ఇక ముందు వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష అభిప్రాయం వ్యక్తమైంది. కర్ణాటక రాష్ట్రంలో జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ ఓంకార్ నగర్ లో అదృశ్యమైన 13 నెలల చిన్నారి కళ్ళు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 13 ఏళ్ల బాలుడు పాపను ఎత్తుకెళ్లినట్టు స్థానికులు అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునల్లలో నియామకాల ప్రక్రియను వారం రోజుల గడువు విధించినట్టు సుప్రీంకోర్టు కేంద్రానికి అల్టిమేటం జారీ చేయడంతో కేంద్ర 2 ట్రిబ్యునల్లో నియామకాలు పూర్తి చేసింది. గణేష్ నిమజ్జనం తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పుతో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈశాన్య రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి కోసం 20 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా జమికుంట మండలం విలాసనగర్ గ్రామానికి చెందిన సంతుగౌడ్ మిస్త్రీని ఛేదించేందుకు 6 స్పెషల్ టీంలను రంగంలోకి దింపామని, ఇప్పటికే 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని సిపి వెల్లడించారు. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ముత్తయ్య వృత్తిరీత్యా బాతుల పెంపకం నిర్వహిస్తున్నాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలిచాడని కోడలు ప్రీతితో కలిసి సొంత మామను కడతీర్చింది. ఏపీ వ్యాప్తంగా తూనికల శాఖ అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టారు. మైక్రోచిప్లతో మోసాలకు పాల్పడుతున్న 17 బంకులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఒక వ్యక్తి సహాయక బృందాలు వెలికితీసి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషనర్ మలివిడత విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా మృతుల కుటుంబ సభ్యులు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఈ విడతలో 14 మంది సాక్షులు ప్రశ్నించనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ కి ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త తరం నేతలు దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయని ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఓయు చరిత్రను, ప్రైవసీని దెబ్బతీసేలా సినిమా షూటింగ్ లకు అనుమతించడం ఏంటంటూ స్టూడెంట్లు, మేధావులు తప్పుబడుతున్నారు. రీఫార్మ్స్ పేరుతో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వర్సిటీ మనగడకే ప్రమాదంగా మారుతున్నాయని విమర్శిస్తున్నారు. హన్మకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్లో వైఎస్ షర్మిల సమగ్ర ఉద్యోగాల నోటిఫికేషన్ల సాధనకై నిరుద్యోగ నిరాహార దీక్షను కూర్చున్నారు. ఈ నిరాహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా సమన్వయ కమిటీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.